الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين కారుణ్య వర్షిణి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ప్రార్థనల మాసం రమజాన్. అల్లాహ్ సుబ్హానహు వతాలాకు తన దాసుల మీద విధిగావించబడిన కర్మల నిర్వర్తన తర్వాత అత్యంత ఇష్టమైన ప్రార్థనలు నఫిల్ ప్రార్థనలు. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు, అఫ్షుస్సలాం వ అత్ఇము తామ్ వసలుల్ అర్హామ్ వసల్లు బిల్లైలి వన్నాసు నియామ్. సలామును సర్వవ్యాప్తం చెయ్యండి, అన్నదానాలు చేపట్టండి, బంధుత్వ సంబంధాలను బలపరచండి, ప్రజలు గాఢంగా నిద్రిస్తుండగా మీరు మాత్రం లేచి ప్రార్థనలు చెయ్యండి అని. కనుక రమజాను మాసంలో మనకు లభించే మహద అవకాశం తరావేహ్ నమాజ్ చదువుకునే యొక్క గొప్ప అవకాశం. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మన్ ఖామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే విశ్వాసంతోటి పుణ్యఫలాపేక్షతోటి రమజాను మాసపు యొక్క తరావేహ్ నమాజ్ చేస్తారో ఖియామ్ చేస్తారో అల్లాహ్ వారి గత పాపాల్ని మన్నిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒమినల్లైలి ఫతహజ్జద్ బిహి నాఫిలతల్లకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సెలవిస్తూ తహజ్జుద్ విశిష్టతను తెలియజేశాడు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించినప్పుడు ఫర్ద్ ఆరాధనల తర్వాత అత్యున్నత ఆరాధన ఏది అంటే తహజ్జుద్ ఆరాధనని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం జరిగింది. అలాగే రాత్రి ఆరాధనల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే విత్ర్ నమాజ్ అనేది కూడా రాత్రి ఆరాధనలో వస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, మీలో వీలైన వారు ఒక రకాత్ని విత్ర్ నమాజ్గా చదువుకోవచ్చని. ఒక సందర్భంలో అంటే వీలున్నవారు మూడు రకాతులుగా విత్ర్ నమాజ్ని చదువుకోవచ్చని, ఇంకో సందర్భంలో అంటే వీలున్నవారు ఐదు రకాతులుగా విత్ర్ నమాజ్ని చదువుకోవచ్చని మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం గురించి తెలియజేస్తూ విశ్వాసుల మాతృమూర్తి అయిన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిలో జాగారం చేసి ఎంత సుదీర్ఘంగా అల్లాహ్ను ఆరాధించేవారు అంటే ఆయన యొక్క కాళ్ళు వాసిపోయేవి అని ఆవిడ సెలవిచ్చారు. కనుక రమజాను మాసం ప్రార్థనల మాసం కూడా గనుక మనం వీలైనంత ఎక్కువగా ఐచ్ఛిక ప్రార్థనలు నఫిల్ ప్రార్థనలు చేసి అల్లాహ్కు మనం దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యాలి, చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.